మే శాశ్వతమైన పరిశుద్ధమైన పొగరు ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయే నామదిలో దీపము నీవే నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలనే నిరంతరం నీ ఆటతో ప్రకాశింపజేయుదు ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయే నామదిలో దీపము నీవే అమరమైన నీ చరితం విమలమైన నీరుదిరం ఆత్మీయముగా ఉత్తేజపరచిన పరివర్తన క్షేత్రం. ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా, మీ ముందుకు రావడాడు దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి స్తోత్రాలు. షారోను పావుల స్వరం అనే టీవీ పరిచర్య ద్వారా ఈ ప్రార్థనా టీవీ వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమానికి ముందుకు రావడం జరిగింది. కనుక ఈ సమయంలో మరి దేవుని గ్రంథాన్ని చేయాలి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. నశించిపోతున్న మానవాళ్ళని రక్షించడానికి దేవుడు తన కుమారుని పంపించాడు. మత్తయి సువార్త 1:21 అంటాడు, ఆమె యొక్క కుమారుని కొనును తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించడు గనుక ఆయన యేసుని పేరు పెట్టదు వనెను. ఆమె యొక్క కుమారుని కొనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. రక్షించేవాడు యేసు, రక్షణకర్త, ఆయన సృష్టికర్త, ఆయన ఆదరణకర్త, ఆయన విమోచనకర్త, ఆలోచనకర్త, సమాధానకర్త, న్యాయకర్త, శాసనకర్త, అటువంటి ఆ రక్షణకర్త అయిన రక్షకుడు యేసు. యేసు అంటే రక్షించేవాడు, ఆయన శిక్షించేవాడు కాదు, రక్షించేవాడు. యోహాను సువార్త 14:1 మొట్టమొదట్లో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు అంటున్నాడు, మీ హృదయం కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలములో మీరుండు లాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుపోతాను అని చెప్పాడు. నేనుండు స్థలములో మీరుండు లాగున నేను మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోతానని 1 తిమోతి 1:15 అంటాడు, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఈ లోకము గత్తర లోకము, ఈ లోకము పాపిష్టి లోకము, ఈ లోకము పాపుల లోకము, ఈ లోకము కరువుల లోకము, ఈ లోకము మరణపు లోకము, ఈ లోకము దెయ్యాల లోకము, ఈ లోకము దెయ్యములకు లోబడి ఉన్న చెడ్డ లోకము నుంచి విడిపించి పరలోకానికి తీసుకుపోవడానికి, పాపులను రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. దేవుని గ్రంథం జ్ఞాపకం చేస్తుంది.
కనుక మనం చదువుకున్న పాఠ్య భాగంలో నేనుండు స్థలములో మీరుండు లాగున నేను మరలా వచ్చి మీరు నా యద్దమును మిమ్మల్ని తీసుకుని పోతాను. మీ హృదయం కలవరపడని యొద్దని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథములో చూస్తాడు 45వ అధ్యాయములో 22వ వచనములో, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, నేను ఏ దేవుడను మరి ఏ దేవుడను లేడు. భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అని ఇక్కడ 45:22లో యెషయా గ్రంథములో చెబుతున్నాడు. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు. చాలు. భూదిగంత నివాసులారా, ఎండకాయ భూమండలం అంతా ఎంతమంది అయితే ఉన్నారో వారందరికి ఆహ్వానం ఇస్తున్నాడు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెతకి రక్షించడానికి లోకానికి వచ్చాడు. తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించడు కనుక ఆయన యేసుని పేరు పెట్టమంటున్నాడు. ఆ యేసు అంటున్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూచే రక్షణ పొందండి. రక్షకుడు వచ్చేసాడు భూలోకానికి. కొన్ని వేల సంవత్సరాల క్రితము ప్రవక్తలు ప్రవచించినట్లుగా, ఋషులు జ్ఞాపకం చేసినట్లుగా, ఈ లోకమును రక్షించడానికి దేవుడు లోకానికి రావాలి, సృష్టికర్త మానవుడిగా రావాలి. భూదిగంత నివాసులారా నేను వచ్చేసాను, నా వైపు చూచి రక్షణ పొందండి. రోమా రాసిన పత్రిక 10వ అధ్యాయములో 12 చదవండి. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో చాలు. యూదుడని గ్రీసు దేశస్థుడని, ఒక జాతి వాడని, ఒక మతమ వాడని, ఒక కులమ వాడని, ఒక ప్రాంతప వాడని, యూదుడని ఒక జాతి వాడని, గ్రీసు దేశస్థుడని ఒక దేశస్థుడని భేదము లేదు. ఒక్క ప్రభు అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవరందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. ఎలయనగా ప్రభు నామాన్ని బట్టి ఎవడు ప్రార్థించునో వాడు రక్షించబడు. నువ్వు రక్షించబడాలంటే ఆయన వైపు చూడాలని, ఆయనను ప్రార్థించాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అపొస్తల కార్యగ్రంథములో 4వ అధ్యాయములో 12వ వచనములో, మరి ఎవని వలన నువ్వు రక్షణ కలుగుదు? ఈ నామమునే రక్షణ పొందవరని గాని ఆకాశమే కింద మనుష్యులలో ఈయబడిన మరి ఏ నామమున రక్షణ లేదు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానమ ధర్మస్య తదాత్మానం సుయమ్యహం పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యుగ యుగాల్లో ధర్మాన్ని స్థాపించడానికి నేను అవతారములు ఎత్తుతున్నాను. దుష్ట శిక్షణ, శిస్త రక్షణ, దుష్ట సంహారము, పాపాత్తులను నాశనం చేయాలి, పుణ్యాత్తులను రక్షించాలి అని వేదాలలో చెప్పారు. పుణ్యాత్ముడెవడు, పాపాత్ముడెవడు? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని వాక్యం చెప్తుంది. అందరూ పాపము చేసి, నీతిమంతుడు ఒక్కడు లేడు. అపొస్తల కార్యగ్రంథములో 10వ అధ్యాయములో 34లో చెప్తున్నాడు, దేవుడు పక్షపాతి కాడు అని నిజంగా నేను గ్రహించి ఉన్నాను. ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. ప్రతి జనములోనూ దేవుడు పక్షపాతి కాడు. 34 దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని యేసుక్రీస్తు అందరికి, ఎందరికి? కొందరికి కాదండి, అందరికి. దేవుడు పక్షపాతం లేదు. హిందూ అని, ముస్లిం అని మనకుండొచ్చు పక్షపాతం, మనకుండొచ్చు అంటూ, దేవుడికి లేదు అంటూ. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించరు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యూదుడని గ్రీసు దేశస్థుడని ఏ భేదము లేదు. ఈ సమయంలో ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. భూదిగంత నివాసులారా, ఇంకా ఎవరో కొంతవరు యేసు ప్రభు అంటే మాకు ఇష్టం లేదంటారు.
యేసుప్రభు దేవుడు కాదంటారు, యేసుప్రభు దేవుని కుమారుడు అంటారు. ఖురాన్ చెబుతుంది ఈసా రుహుల్లా, అల్లాహ్ అర్హు, ఈసా కలముల్లా, ఈసా నూరుల్లా, ఇలా ఈసా అల్లాహ్ అర్హు. 1,80,000 बड़ा पैगंबर हो, ईसा बड़ा बड़ा पैगंबर है. येसु निजमैन देवुडु, सजीवुडैन देवुडु अनि देवुनि ग्रंथं चेप्तुंदि. कनुक आयन रक्षिंचडानिकि वच्चाडु, रक्षकुडु आयन. ई संदर्भंगा मरि क्रैस्तवुलंता इप्पुडु लेंट दिनाल्लो उन्नारु. अंटे येसु प्रभुवारु 40 रोजुलु उपवासं चेशाडु, అందుకని వారు కూడా ఉపవాసం చేస్తున్నారు. మహమ్మదీయులు కూడా 40 రోజులు రంజాం మాసంలో ఉపవాసం చేస్తుంటారు, దీక్షలు. హిందువులు కూడా ఎన్నో దీక్షలు, ఉపవాస దీక్షలు చేస్తున్నారు. ఈ సందర్భం ఏమిటంటే, యేసుప్రభు ఇంకా సువార్త ప్రారంభించడానికి ముందుగా ఆయన దేవుని శక్తిని పొందడానికి ఆయన దీక్ష పట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, లోకంలో అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, చివరికి నశించిన దానిని వెదక రక్షించడానికి, పాపాత్మలను మానవుల పుణ్యాత్మలుగా చేయటానికి రక్తము చిందించబడాలి. న పుణ్యో దాన ధర్మశ్చ న కర్మశ్చ పుణ్యం భవేత్, న పుణ్యో ప్రాణదానశ్చ జగత్పుణ్యం నహి నహి, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. రక్తము చిందించబడకుండా పాపక్షమాపణ లేదు అని వేదాలు ఘోషించినట్లుగా యేసయ్య సిలువలో ఆ రక్తధారణ కారినట్లుగా, చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, శిరస్సంతా ముళ్ళ కిరీటము, దేహమంతా దెబ్బలు, కొరడా దెబ్బలు, ఇటువంటి పరిస్థితుల్లో ఆయనని సిలువలో వేసేశారు, సిలువ వేశారు. అది కూడా ఇద్దరు దొంగల మధ్య, ప్రధాన నేరస్తుడిగా. ఇద్దరు దొంగలు, ఎడమవైపున ఒక దొంగ, కుడివైపున ఒక దొంగ పెట్టారు. అప్పుడు యేసయ్య ప్రధాన నేరస్తుడిగా సిలువ మధ్యలో మానవ పాప ప్రక్షాళన కొరకు ఏ వేదాలు ఘోషించాయో, ఏ బలులర్పించారో, ఆ బలులకు పూర్తి చేయటానికి, సంపూర్తి చేయటానికి ఆయనే గొర్రెపిల్లగా భూలోకానికి వచ్చి తన ప్రాణాన్ని యాగం, యజ్ఞం చేసేసాడు. ఆ యజ్ఞం ద్వారా మానవ పాపాలు పరిహారం అయిపోయింది. ఈ సందర్భంగా ప్రభువు సిలువ మీద ఉన్నాడు. 9 గంటల నుంచి దాదాపు 3 గంటల వరకు ఉన్నాడు. దేహమంతా రక్తధారలు కారిపోతున్నాయి. ఒక ప్రక్క ఎడమవైపు ఒక దొంగను పెట్టారు, కుడివైపు ఒక దొంగను పెట్టారు. ఇక దొంగలు మాట్లాడుతున్నారు ప్రభువుతో. చూడండి లూకాసు వార్తలో 23వ అధ్యాయంలో, లూకాసు వార్త 23వ అధ్యాయంలో 39 నుంచి చదవండి. చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధులు ఉన్నావు కనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము. ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని ఆయన, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో పరదేశంలో ఉందవని నేడు నీవు నాతో, యేసు నీ రాజ్యముతో నీ వచ్చిన నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు, అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని చెప్పాడు. పరదేశం తీసుకుపోవడానికి, పరలోకం తీసుకుపోవడానికి అధికారము కలిగిన వాడు ఒక యేసే. నేను ఎక్కడ నేను ఉండు స్థలంలో మీరుండు లాగున నేను వచ్చి తీసుకుపోతాను అన్నాడు. కానీ ముందుగా ఈ దొంగవాడిని తీసుకెళ్ళిపోయాడు. ముందుగా ఎంత అదృష్టవంతుడు వాడు, దొంగవాడే లోకంలో. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 7లో అంటాడు, మీరందరూ దొంగలే అంటాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో 7వ వచనంలో, మీరందరూ దొంగలు. మానవుడు దేవుని యొక్క దొంగిలునా? ఎవడు పోలీసుడు దగ్గర దొంగతనం చేస్తాడంటే, పోలీసుడు దొంగలు పట్టుకుంటాడు. దేవుడి దగ్గర మనిషి దొంగతనం చేయగలడా? దేవుడు అంటున్నాడు చూడండి, 3వ అధ్యాయం 7 చదవండి. మలాకీ గ్రంథములో మీ పితృల నాటి నుండి మీరు నా కట్టడలను గైకుండా వాటిని త్రోసివేసి, అయితే మీరు నాతో తిరిగినడలా
నేను మీతో తిరుగుదునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవయ్యగా మేము దేని విషయంలో తిరుగుదామని మీరు అందరూ మానవుడు దేని యొద్ద మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలి తిరి దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలి తిరి ఏం దొంగతనం చేసావయ్యా నీ దగ్గర పదవ భాగమును ప్రతిష్టతార్పణములను ఈయొక్క దొంగిలితిరి ఈ జనులంతా ఈ సర్వకాల సర్వ ఈ మాండ ప్రపంచమంత దొంగలే అన్నాడు అంతే అందరు దొంగలు దొంగలకి పరలోకం లేదు తెలుసా దొంగలకి ఒకటో కొరింది రాసిన పత్రిక ఆరో వచ్చే పచ్చదమండి దొంగలైనను లోభులైనను తాగుబోతులైనను దోషకులైనను దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కారు మీలో కొందరు అట్టి వారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కలగబడి పవిత్రపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి ఇక్కడ ఇద్దరు దొంగలు కనపడుతున్నారు ఇక్కడ ఎడమైపు ఒక దొంగడు ఏసై ప్రక్కన కుడివైపు ఒక దొంగ ఎడమైపు దొంగ అంటున్నాడు ఏ యేసు యేసు నువ్వు క్రీస్తువు కదా చూడండి ఇంకా కొన్ని గంటలు చస్తాడు ఆడు కాలు ఎరగొట్టేస్తారు చంపేస్తారు అయిపోయింది డాక్టర్ ఆ పరిస్థితుల్లో కూడా ఎగతాళే ఈరోజు ప్రపంచంలో యేసయ్య అంటే ఎగతాళి అయిపోయింది ప్రభు అన్నాడు ఏంటి ప్రభు అంటే నన్ను ఎగతాళి చేస్తా నిన్ను కూడా ఎగతాళి చేస్తాను నా వెనకొస్తే అన్నాడు ఐదు సంతోషించి గొంతులు వేయమన్నాడు నా నిమిత్తము జనుని మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి పరలోకములో మీ ఫలం అధికమగును నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకో మమ్మల్ని రక్షించు అని ఆ దొంగ అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఆడింకా బతికితే మళ్ళీ దొంగతనం చేద్దామనే అయ్యా ప్రభువా నేను ఇంతవరకు చేశాను నాయన నన్ను క్షమించు నాయన ఇక చేయను ప్రభువా అంటే ఎలా ఉండేదో ఈరోజు బైబిల్ అంటే భయం వేస్తుంది జనాలకి యేసు ప్రభు అంటే భయం వేసిపోతుంది జనాలకి ఎందుకని న్యాయంగా మాట్లాడితే జనాలకు నచ్చదు యథార్థం జన విరోధం అట ప్రభు త్వరగా రాబోతున్నాడు యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు నీ పరిశుద్ధమైన నివసింపదగిన వాడేవాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే యేసు నిజాలు చెప్పాడు అందుకనే ఆయన బలి చేసేశాడు నిజాలు చెప్తే లోకం సహించదు అబద్ధాలు చెప్పాలా ఎందుకు అబద్ధికుడు సైతాన్ అబద్ధికుడు కనుక అబద్ధికుడు లోకం కనుక అబద్ధాలు అడితే మెచ్చుకుంటారండి ఎన్నాళ్ళు ఇలాగా నువ్వు పరలోకి వెళ్ళవా నరకానికి వెళ్తావా అబద్ధికులందరూ నరకానికి వెళ్తారు దొంగలందరూ నరకానికి వెళ్తారు నువ్వు క్రీస్తువు కదా నిన్ను నువ్వు రక్షించుకో నన్ను కూడా రక్షించండి అప్పుడు నీకు మజాక అప్పుడు దేవుడిని నమ్ముతాం మేము ఒక అద్భుతం చేయి అరే ఒరి నేను చచ్చిపోవడానికి వచ్చాను రా మీ పాపాలు పరిహారం చేయడానికి వచ్చానయ్యా నా రక్తం చిందిస్తే కానీ మీ పాపాలు పరిహారం కావురా మాకర్థం తక్కర్లా నువ్వు బతుకు ఈ మేకులు లాక్కో ఇక్కడ ఈ దొంగ గురించి ఆలోచన చేస్తే మరి మనమంతా దొంగల యోహోను సువార్త 10వ అధ్యాయం చూడండి యోహోను సువార్త 10వ అధ్యాయంలో 1వ వచనం చదవండి కనుక లోకమంతా దొంగలమయము దొంగల గుహ ప్రభు అన్నాడు నా తండ్రిని దొంగల గుహగా చేసేశారు మీరు గొర్రెల ద్వారము ప్రవేశింపక వేరొక మార్గం ఎక్కువ వాడు దొంగయు దోచుకుని వాడు ఉన్నాడు గొర్రెల దొడ్డిలో నుంచి ప్రవేశించాలా యేసు ద్వారము నేనే గొర్రెల ద్వారము నేనే నా ద్వారా పరలోకానికి రావాలరా పక్క నుంచి వెళ్తారా ఎలాగెళ్తారు పక్క నుంచి వాడు దొంగోడు పక్క నుంచి వెళ్తాడు దొంగోడు ఎక్కడ పట్టుకుంటారు ఎక్కడైతే ఆడు బాడా ఎంత మొత్తం పోద్ది గొర్రెల ద్వారానే నా ద్వారా తప్ప ఎవడు పరలోకం ఎక్కిపోలేడు అందులో ఏడు చదవండి కాబట్టి యేసు మనలా వారితో ఇట్లా నేను గొర్రెలపోవు ద్వారమును నేనే అరే నాకు ముందు ఎంతో త్రాణకర్తలు జగద్గురువులు మఠాధిపతులు పీఠాధిపతులు సాధువులు సన్యాసులు వచ్చారంత నా ముందు అందరూ దొంగలు అయ్యో నేనంటలేదు బైబిల్ చెప్తూ యేసు ప్రభువు చెప్పాడండి
నా ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకున్న వారై ఉన్నారు. గొర్రెల వారి స్వరం వినలేదు. నేను ద్వారమును, ఆ నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షించబడిన వాడి లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు, మేత మేయుచుండెను. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేతికి వచ్చును గాని మరి దేనికి రాడు. వాళ్ళందరూ హత్య చేసేసారు. మానవుని హింసించారు, మానవుని దూరం చేశారు. వాళ్ళు హరిజనుడని అడ్డదాని వారిని పక్కన పెట్టేశారు. తోటి మానవుణ్ణే మత్తయి సువార్త 21వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయములో 12-13 చదవండి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయక్రమలు చేయ వారిని వెళ్ళగొట్టి వెళ్ళగొట్టి లోకములు మార్చు వారి బల్లలు గువ్వలమ్ము వారి పీఠములను తడదరోసి నా మందిరము ప్రార్థన మందిరము నా మందిరము ప్రార్థన మందిరమని వాడులు వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని ఏం చేశారట? దొంగల గుహగా. దేన్ని? నా ప్రార్థనా మందిరాన్ని, నా ఇంటిది. ఏ నీళ్ళు ఇంటి దొంగ గుహకు చేసుకోవచ్చుగా? దేవుడు అంటే అందరికీ సవకే. మార్కెట్లో తోటకూర సవక, ఇంట్లో అయ్యగారు సవక, గుళ్ళో దేవుడు సవక. నా ఇంటిని, నా తండ్రి ఇంటిని, నా దేవాలయమును ఏం చేశారు మీరు? దొంగల గుహగా. ఇక్కడే రాజకీయం, ఇక్కడే కుట్ర, ఇక్కడే కుతంత్రం, ఇక్కడే వ్యాపారం. మీరు దొంగలు. మీరు అది ఇక్కడ ఇక్కడ జ్ఞాపకం చేసి వారి వెళ్ళగొట్టేసినట్లుగా మనం చూస్తున్నాం కనుక ప్రియ సహోదరులారా, ఇక్కడ దొంగ అంటున్నాడు వాడు. నిన్ను నువ్వు నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను రక్షించు. ఎంత దౌర్భాగ్యుడు కాకపోతే. ఏసైతో 6 గంటలు ఉన్నాడండి ప్రక్కనే. ఏసై ప్రక్కనే సిలువలో ఎంతోమంది కింద ఉన్నారు, దూరంగా ఉన్నారు. ఏసైకి భయపడిపోతున్నారు గందరగోళ పరిస్థితుల్లో. ఏసై ప్రక్కనే ఉన్నాడు దొంగ. 6 గంటలు ప్రభువుతో గడిపి సమయం దొరికింది. ప్రభువుతో ముఖాముఖిగా సంపాదించే తరుణం దొరికింది. క్షమాపేక్ష కోరి పరలోకములో ఆ సింహాసనాన్ని పొందే భాగ్యాన్ని వాడికి దొరికింది. కానీ వాడు గొప్పలకి, వాడి కక్షకి, వాడు అసూయ ద్వేషానికి ఆ గొప్ప భాగ్యాన్ని కోల్పోయినట్లుగా కొనుక్కుంటుంది కనుక. నీ సమయాన్ని నువ్వు ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నావు? దేవునితో సమయం గడుపుతున్నావా? వాడికి సమయం దొరికింది కానీ కాపాడు 6 గంటలు. అయ్యా ఒకసారి ప్రభుతో మాట్లాడి అయ్యా నన్ను క్షమించదాయన నేను దొంగని ప్రభు అని పశ్చాత్తాపడి ప్రాధేయపడితే, ఒకవేళ ప్రభు క్షమించి పరలోకం ఇచ్చేవాడేమో. ప్రక్కన ఇంకొక దొంగ ఉన్నాడు, వాడేమంటున్నాడు చూడండి. ఆ లూకాసు వార్త, వాడు అక్కడ ప్రసంగం చేశాడు పక్క దొంగకి. పక్క దొంగకి ప్రసంగం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చూడండి. అయితే రెండో వాడు వాని గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఒక దొంగ ప్రభు గురించి సాక్ష్యం చెబుతున్నాడు. ఒక పిలాతు చెబుతున్నాడు ఈయనలో ఏ దోషం నాకు కనబడలేదని చెబుతున్నాడు. యూదా ఇస్కరియోతు చెబుతున్నాడు నిరపరాధి రక్తాన్ని నిరపరాధిని నీకు అప్పగించాడని చెబుతున్నాడు. యేసయ్య అన్నాడు నాలో పాపం ఎవడు స్థాపి నాలో పాపం ఉన్నదని ఎవడైనా స్థాపించగలడని చెప్పాడు. అరే మనకైతే న్యాయమేనరా, మనం దొంగలం కనుక ఈయన ఏ తప్పిదము చేయలేదని. అటువంటి పరిశుద్ధుడు, నిర్దోషి, నీతిమంతుడు అటువంటి ప్రభువుని, ప్రభువుతో అటు దొరికాడు ప్రభువుకి. 6 గంటల సమయం వాడికి అప్పగించబడింది. 9 నుంచి 3 గంటల వరకు ఆ యొక్క 6 గంటలు ప్రభువుతో ఉన్నాడు. కానీ వాడు ప్రభువుని క్షమాభిక్ష కోరలేకపోయాడు. రెండవదిగా ప్రభువుకి సమీపంగా ఉన్నాడు. ప్రజలందరి కింద ఉన్నారు, కొండ కింద. వీడైతే సిలువలో యేసయ్య ప్రక్కనే ఉన్నాడు. అలాగే దేవుడు మన సమీపాన్ని ఎక్కడో ఉంటాడు. దేవుడు మహిమ మండలములో అటువంటి దేవుడు భూలోకానికి వచ్చి మానవుడికి సమీపంగా వస్తే ఈ మానవులు దేవుణ్ణి ప్రేమించడం ద్వేషించారయ్యా. ఆ దొంగ ఏ విధంగా పక్కనున్న యేసయ్యను ద్వేషించాడో అలాగే నేటి సమాజము, నేటి మానవాళ్ళు యేసు ప్రభువుని ద్వేషిస్తున్నారు. ఆ సిలువలో దొంగ యేసయ్య స్వరం వింటున్నాడు. 7 మాటలు మాట్లాడాడు యేసయ్య, అమృత వాక్కులు. అవి కూడా విన్నవాడు హృదయం కరగలేదే. ఎంత దౌర్భాగ్యుడు. ప్రక్కనే ఇంకొక దొంగ ఉన్నాడు. ఆ మొదటి మాట అన్నాడు, తండ్రి
వీరేమి చేయిస్తున్నారో వీరిని క్షమించమన్నాడు. వారు ఎరుగరు కనుక వారిని క్షమించమన్నాడు. ఆ మాట విన్నాడు ఆ రెండవ దొంగ. వాడు మనస్సు మారిపోయింది. అప్పుడు అన్నాడు, వాడిని మందలించాడు, వాడిని తిట్టాడు, వాడి ప్రసంగం చేశాడు. ఆడ ఎన్లే ఏసయ్య ప్రసంగమే ఆడికి వినకపోతే ఈ దొంగవాడి ప్రసంగం వింటాడా? ఎన్ని ప్రసంగాలు వింటున్నాం మనం? ఎవరు మార్పు ఉందా? ఆ దొంగవాడికి మార్పు లేదు, మనకి మార్పు లేదు. గుడాల పండగకి వెళ్తావు, కాకానే వెళ్తావు, హైదరాబాద్ వెళ్తావు, ఇంకెక్కడెక్కడ బెల్లంపల్లి వెళ్తావు. ఎక్కడికి వెళ్తే ఏంది, ఛార్జీలు పోతాయి, డబ్బులు పోతాయి, కానీ ఏమైనా మార్పు? ఏయ్, నీ గదిలోకి వెళ్ళవయ్యా. ఒక దొంగ ప్రభు మాట విన్నాడు, ప్రభువా నీవు నీ రాజ్యంతో నన్ను జ్ఞాపకం చేసుకో. వస్తున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో. వెంటనే సమాధానం దొరికింది. ఆ వేదనలో, ఆ బాధలో, ఆ రక్తధారణలో కూడా ప్రభువు మాట్లాడుతున్నాడు. అరే నా బిడ్డ, నువ్వు దొంగమైనా పర్వాలేదురా, నువ్వు పశ్చాత్తాపడు, మారు మనసు పొందు, రా నా దగ్గరికి, నిన్ను మారుస్తా, మంచివాడు అన్నాడు. నేను వెళ్ళిపోతున్నాను, ఈరోజు నాతో నువ్వు కూడా చేతబడు. ఏసే యథార్థ పాడు దొంగను వెంట పెట్టుకెళ్ళిపోయాడండి. మన దొంగలకు ఇంకా అలాగే ఉన్నాం. ఆ దొంగోడైతే ప్రభు అన్నాడు, నేను వస్తున్నాను, తీసుకువెళ్తానన్నాడు. ముందే వాడిని తీసుకుపోయాడు కదా. ఇక్కడ దొంగ తరచు రాసుకుంటూ వచ్చాడు. ఇక్కడ వాడు 6 గంటల ప్రభువుతో గడిపే సమయం దొరికింది. ప్రభువుకు సమీపంగా ఉన్నాడు. సిలువలో ప్రభువు మాటలు విన్నాడు. తోటి దొంగ మార్చాడు కానీ వాడు మారలేదు. కొన్ని గంటల్లో చనిపోతాడు తెలిసినా, ఆఖరి క్షణాలని తెలిసినా సరే వాడికి మార్పు లేదు. నేటి క్రైస్తవ సమాజం కూడా ఇలాగే ఉంది కనుక ఈ సమయంలో అన్నాడు. నేవుడిని అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోమంటే ప్రభు అన్నాడు, నేడే నీవు నాతో పరదేశంలో ఉంటావని. ప్రభు జ్ఞాపకం చేశాడు కనుక నీవు నేను పరలోకం వెళ్ళాలి. ప్రభు పిలుస్తున్నాడు, మీ హృదయం కలబరపడనీయొద్దు, నేను శ్రవణ మీరుండలో వచ్చి తీసుకువెళ్తానని చెప్పాడు. నువ్వు సిద్ధముగా ఉంటే. దొంగ పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు కార్చాడు. అయ్యా నన్ను జ్ఞాపకం చేస్తుంది, నేను దొంగనయ్యా, నీవు నిర్దోషమయ్యా, ఏ పాపం చేసిన వాడు కాదు నాయన అని ప్రాధేయపడ్డం చేత ఆ రోజు ప్రభు అన్నాడు, ఎప్పుడో కాదు, ఈరోజే నువ్వు నాతో పరదేశ్వరుడు వెంట పెట్టుకెళ్ళిపోయాడు. కనుక దొంగడు పరదేశ్వరుడు వెంట పెట్టుకుని పోయాడు. ఏసయ్యా నిన్ను కూడా పరలోకం తీసుకుపోతాడు. ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ పశ్చాత్తాప మారు మనసు పొంది ఆయన బిడ్డ కాగలిగితే ఈరోజే నీకు పరలోకం సిద్ధముగా ఉంచి ప్రవేశించమని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. సిలువలో ఏసయ్య మాటను మాట్లాడు, జ్ఞాపకం చేశాను, నేడు నీవు నాతో పరదేశ్వరుడు ఉండడానికి ఇష్టపడుతున్నావా, అడుగు ప్రభు అని ప్రార్థించు, సహాయం చేస్తాడు. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రార్థన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నాయన నీ మాటలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దొంగ నీ ప్రక్కనే ఉన్నాడు, నీతో ఉన్నాడు. కొంత సమయం దొరికింది, వెసులుబాటు ఉంది, కొద్ది క్షణాల్లో చచ్చిపోతాడు. అయినప్పటికీ వాడు మనసు కరగలేదు నాయన. అలాగే మేము కూడా ఇన్ని సంవత్సరాలుగా మందిరానికి వెళుతున్నాం, కానీ మాలో ప్రభు పశ్చాత్తాపమనే భావం మాకు రావడం లేదు. ప్రభువా కన్నీరు కార్చే భాగ్యం మాకు కలగడం లేదు నాయన. మా హృదయాలు పాషాణమైపోయాయి ప్రభువా. ఈ హృదయాలు పాషాలు హృదయమైన ఈ పాషాలను పగలగొట్టి ప్రభువా, నీ బిడ్డలుగా, నీ దాసులుగా, ఆయన పశ్చాత్తాపతృప్తులుగా చేసి నీ దేవునికి పాత్రులుగా నీ పరదేశంలో ప్రవేశించే భాగ్యాన్ని ప్రసాదించమని యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరము మనందరికి తోడుగా ఉండి అధికముగా వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.